ప్రీవియస్ వీడియోలో లాంబ్డా ఫంక్షన్ గురించి డీటెయిల్గా తెలుసుకున్నాం కదా. ఈ వీడియోలో మీకు ప్రింట్ ఫంక్షన్లో తెలియని చాలా విషయాలు చెప్తాను, అవి మీరు ఎక్కడా చూసుండ్రు. సో వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకండి, ట్రిక్స్ మిస్ అవుతారు. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి, మీరు స్కిప్ చేస్తే మంచి ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవుతారు. సో వీడియో మొత్తం చూడండి. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే చేసుకోండి, అలాగే నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి, మీకు మంచి డెప్త్ కంటెంట్ ఇస్తాం. ప్రింట్ ఫంక్షన్. సో ప్రింట్ ఫంక్షన్ అనేది పైథాన్లో ఒక బిల్టిన్ ఫంక్షన్ ఆర్ ప్రీడిఫైన్డ్ ఫంక్షన్. సో ఈ ప్రింట్ ఫంక్షన్ని మీరు డైరెక్ట్ యూజ్ చేసుకోవచ్చు. ఈ ప్రింట్ ఫంక్షన్ని ఎందుకు యూజ్ చేస్తామంటే, అవుట్పుట్లో డేటాని ప్రింట్ చేయడానికి. అవుట్పుట్లో డేటాని ఎందుకు ప్రింట్ చేస్తాము, ఏదైనా ఇన్ఫర్మేషన్ యూజర్కి చూపించాలి అంటే ప్రింట్ చేస్తాము. సో ఈ ప్రింట్ ఫంక్షన్ని అవుట్పుట్లో ఇన్ఫర్మేషన్ని డిస్ప్లే చేయడానికి యూజ్ చేస్తాము. సో ఫస్ట్ ఈ ప్రింట్ ఫంక్షన్ని యూజ్ చేసి ఏదైనా ఒక డేటాని అవుట్పుట్లో ప్రింట్ చేద్దాం. సరే, నేను 10 అనే వాల్యూని అవుట్పుట్లో ప్రింట్ చేయాలి అనుకుంటున్నాను. సో మనం ఏ వాల్యూని అవుట్పుట్లో ప్రింట్ చేయాలి అనుకుంటే ఆ వాల్యూని ప్రింట్ ఫంక్షన్లో పాస్ చేస్తే చాలు, ఆ వాల్యూ మనకి అవుట్పుట్ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతుంది. సో మనం 10ని అవుట్పుట్లో ప్రింట్ చేయాలి అనుకుంటున్నాం కదా. సో ఈ 10ని ప్రింట్లో పాస్ చేద్దాం. ప్రింట్ ఆఫ్ 10, ప్రింట్లో 10 ఇచ్చాను. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. చూడండి, అవుట్పుట్లో 10 ప్రింట్ అయింది. మనం ఈ ప్రింట్ ఫంక్షన్లో ఏది పాస్ చేస్తే అది మనకి అవుట్పుట్లో ప్రింట్ అవుతుంది. ఇప్పుడు ఒక వాల్యూని వేరియబుల్లో స్టోర్ చేసి దాన్ని ప్రింట్ చేద్దాం. సో నేను ఏ అనే వేరియబుల్లో 10ని స్టోర్ చేస్తున్నాను. ఏ ఈక్వల్ టు 10. ఇప్పుడు ఆ ఏని ఈ ప్రింట్ ఫంక్షన్లో పాస్ చేద్దాం. ఈ 10ని రిమూవ్ చేసి ఏ అని ఇస్తున్నాను. ఇప్పుడు ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. అవుట్పుట్ చూడండి, 10 ప్రింట్ అయింది. సో ఈ ఏలో ఉన్న 10 మనకి అవుట్పుట్లో ప్రింట్ అయింది. సో మనం వేరియబుల్ని ఈ ప్రింట్ ఫంక్షన్లో పాస్ చేస్తే ఆ వేరియబుల్లో ఉండే వాల్యూ మనకి అవుట్పుట్లో ప్రింట్ అవుతుంది. ఇప్పుడు మోర్ దెన్ 1 వాల్యూని అవుట్పుట్లో ప్రింట్ చేద్దాం ఎట్ ఏ టైము. సో మోర్ దెన్ 1 వాల్యూని అవుట్పుట్లో ఎట్ ఏ టైం ప్రింట్ చేయాలి అంటే ఎలా? సింపుల్గా మనం ఏ వాల్యూస్ని అవుట్పుట్లో ప్రింట్ చేయాలి అనుకుంటున్నామో ఆ వాల్యూస్ని ప్రింట్ ఫంక్షన్లో కామా ఇచ్చి పాస్ చేస్తే చాలు. సో నేను ప్రింట్లో ఏతో పాటు కొన్ని వాల్యూస్ ఇస్తున్నాను. చూడండి, ఏ కామా 20 కామా 30. సో మనం ప్రింట్లో 3 పారామీటర్స్ని పాస్ చేసాము, ఏ 20 30. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. అవుట్పుట్ చూడండి, మనకి ప్రింట్లో ఉన్న ఏ వాల్యూ 10 అలాగే 20 అండ్ 30 స్పేస్తో ప్రింట్ అయ్యాయి. సో మనం మోర్ దెన్ 1 పారామీటర్ని ప్రింట్ ఫంక్షన్లో ఇస్తే ఆ పారామీటర్స్ స్పేస్తో ప్రింట్ అవుతాయి. అవును, స్పేస్తోనే ఎందుకు ప్రింట్ అవుతాయి, నార్మల్గా న్యూ లైన్లో ప్రింట్ అవ్వచ్చుగా లేదా కామాతో ప్రింట్ అవ్వచ్చుగా, కానీ ప్రింట్ అవ్వవు. దానికి రీజన్ కూడా ఉంది, అది లాస్ట్లో చెప్తా. సో ఇప్పుడు అసలైన టాపిక్లోకి దిగుదాం. మీరు ఒక లిస్ట్లో ఎలిమెంట్స్ అన్నిటినీ స్పేస్తో ప్రింట్ చేయాలి అనుకుంటే ఎలా ప్రింట్ చేస్తారు? ప్రతి ఒక్క ఎలిమెంట్ని న్యూ లైన్లో అయితే సింపుల్గా ప్రింట్ చేయొచ్చు. ఇప్పుడు ఈ కోడ్ని రిమూవ్ చేస్తున్నాను, చూడండి. సో ప్రతి ఒక్క ఎలిమెంట్ని న్యూ లైన్లో సపరేట్గా ఎలా ప్రింట్ చేయాలో చూద్దాం. ఫర్ ఐ ఇన్ ఒక లిస్ట్ ఇస్తున్నాను, 1, 2, 3, 4. నెక్స్ట్ ప్రింట్ ఐ. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. అవుట్పుట్ చూడండి, చూడండి ప్రతి ఎలిమెంట్ లైన్ బై లైన్ ప్రింట్ అయింది. బట్ అదే ప్రతి ఎలిమెంట్ స్పేస్తో ప్రింట్ చేయాలి అంటే ఎలా? దీన్ని మనం 2 వేస్లో అచీవ్ చేయొచ్చు. ఫస్ట్ వే వచ్చి ప్రింట్ ఫంక్షన్లో ఎండ్ ఈక్వల్ టు స్పేస్ ఇవ్వడం. సో నేను ప్రింట్లో ఐ పక్కన ఎండ్ ఈక్వల్ టు స్పేస్ ఇస్తున్నాను, ఎండ్ ఈక్వల్ టు స్పేస్. సో ఇప్పుడు ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. అవుట్పుట్ చూడండి, లిస్ట్లో ఉన్న ప్రతి ఎలిమెంట్ మనకి స్పేస్తో ప్రింట్ అయింది. మనం అనుకున్నది కూడా అదే కదా, అసలు ప్రింట్లో ఎండ్ ఆర్గ్యుమెంట్ ఏంటి అనుకుంటున్నారా? సరే, దీని గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. ప్రింట్ ఫంక్షన్లో డీఫాల్ట్గా ఎండ్ ఈక్వల్ టు స్లాష్ ఎన్ అని ఉంటుంది. ఇది ఏం చేస్తుందంటే, సపోజ్ నువ్వు ప్రింట్ మేమే ప్రోగ్రామర్స్, నెక్స్ట్ ప్రింట్ యూట్యూబ్ ఛానల్ అని రాశారనుకో, ఈ ప్రింట్ స్టేట్మెంట్లో డీఫాల్ట్గా ఉన్న ఎండ్ ఈక్వల్ టు స్లాష్ ఎన్ ఆర్గ్యుమెంట్లో ఉన్న స్లాష్ ఎన్ను ఈ స్ట్రింగ్స్కి లాస్ట్లో అపెండ్ అవుతుంది. లైక్ ఇలా మేమే ప్రోగ్రామర్స్ స్లాష్ ఎన్ యూట్యూబ్ ఛానల్. సో ఒక స్ట్రింగ్లో స్లాష్ ఎన్ ఉంటే ఏమవుతుంది, స్ట్రింగ్ అనేది నెక్స్ట్ లైన్కి పోతుంది. అందుకే మేమే ప్రోగ్రామర్స్ ప్రింట్ అయ్యాక
దాని తర్వాత స్లాష్ ఎన్ వల్ల అవుట్పుట్లో నెక్స్ట్ లైన్కి పోతుంది అండ్ దాని తర్వాత నెక్స్ట్ లైన్ యూట్యూబ్ ఛానల్ అని ప్రింట్ అవుతుంది. కావాలంటే చూడండి, ఈ కోడ్ని రిమూవ్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ ఇద్దాం ప్రింట్ మేమే ప్రోగ్రామర్స్. నెక్స్ట్ ఇంకో ప్రింట్ స్టేట్మెంట్ ఇస్తున్నాను, ప్రింట్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. అవుట్పుట్ చూడండి, మేమే ప్రోగ్రామర్స్ యూట్యూబ్ ఛానల్ సపరేట్ లైన్లో ప్రింట్ అయినాయి. సో ఇది ఎందుకు ప్రింట్ అయిందో తెలుసు కదా, డీఫాల్ట్గా ఎండ్ ఈక్వల్ టు స్లాష్ ఎన్ ఉంటుంది. అందుకే మేమే ప్రోగ్రామర్స్ అనే స్ట్రింగ్ తర్వాత స్లాష్ ఎన్ అనేది అపెండ్ అయ్యి నెక్స్ట్ ప్రింట్ అయ్యేది న్యూ లైన్లో ప్రింట్ అయింది. సో అదే ఈ ప్రింట్ స్టేట్మెంట్లో స్ట్రింగ్ పక్కన ఎండ్ ఈక్వల్ టు స్పేస్ ఇచ్చామనుకో, ఈ విధంగా కమా ఎండ్ ఈక్వల్ టు స్పేస్. సో ఇలా ఎండ్ ఈక్వల్ టు స్పేస్ ఇచ్చామనుకో, ఈ ప్రింట్ స్టేట్మెంట్లో ఎండ్ ఈక్వల్ టు స్పేస్ ఈ ఆర్గ్యుమెంట్లో ఉన్న స్పేస్ ఈ స్ట్రింగ్కి లాస్ట్లో అపెండ్ అవుతుంది. లైక్ ఈ విధంగా మేమే ప్రోగ్రామర్స్ స్పేస్ యూట్యూబ్ ఛానల్. సో అవుట్పుట్లో మనకి అలానే ప్రింట్ అవుతుంది, మేమే ప్రోగ్రామర్స్ అని ప్రింట్ అయ్యాక పక్కన యూట్యూబ్ ఛానల్ అని ప్రింట్ అవుతుంది. కావాలంటే చూడండి, ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను, అవుట్పుట్ చూడండి, మేమే ప్రోగ్రామర్స్ ప్రింట్ అయిన తర్వాత దాని పక్కనే యూట్యూబ్ ఛానల్ అని ప్రింట్ అయింది స్పేస్తో. సో ఇది ఎందుకంటే మేమే ప్రోగ్రామర్స్ పక్కన ఎండ్ ఈక్వల్ టు స్పేస్ ఇచ్చాం కాబట్టి పక్క పక్కన ప్రింట్ అయింది స్పేస్తో. సో అదే మీరు ఎండ్లో కామా ఇస్తే నువ్వు ప్రింట్ చేసిన డేటా తర్వాత కామా వస్తుంది. కావాలంటే చూడండి, ఎండ్ ఈక్వల్ టు కామా ఇస్తున్నాను. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేద్దాం, అవుట్పుట్ చూడండి, మేమే ప్రోగ్రామర్స్ కామా యూట్యూబ్ ఛానల్ అని వచ్చింది. సో అందుకే ఇందాక ఫర్ ఐ ఇన్ 1 2 3 4 అనే లిస్ట్ని ప్రింట్ చేసినప్పుడు ప్రింట్ ఐ కామా ఎండ్ ఈక్వల్ టు స్పేస్ ఇచ్చినప్పుడు ప్రతి ఎలిమెంట్ స్పేస్తో పక్క పక్కన ప్రింట్ అయ్యాయి చూడండి. సో ఎండ్ ఆర్గ్యుమెంట్ ఎందుకు వాడతారో అర్థమైంది కదా. ఇప్పుడు లిస్ట్లో ఉన్న ప్రతి ఎలిమెంట్ స్పేస్తో ప్రింట్ అయ్యే సెకండ్ వే చెప్తా చూడండి. ఈ కోడ్ని రిమూవ్ చేసేద్దాం. ఇక్కడ ఇద్దాం ప్రింట్ స్టార్ ఒక లిస్ట్ ఇస్తున్నాను, 1, 2, 3, 4. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేద్దాం, అవుట్పుట్ చూడండి, లిస్ట్లో ఉండే ప్రతి ఎలిమెంట్ స్పేస్తో ప్రింట్ అయింది. సో ఇది ఎలా అంటే, నువ్వు కనుక ఏదైనా ఒక ఇటరేటర్ ఆర్ ఇటరబుల్ ముందు ఈ స్టార్ ఆపరేటర్ కనుక యూజ్ చేస్తే ఆ ఇటరేటర్లో ఉన్న ప్రతి ఎలిమెంట్ని ఈ స్టార్ ఆపరేటర్ అన్ప్యాక్ చేస్తుంది. సో స్టార్ని మనం అన్ప్యాకింగ్ ఆపరేటర్ అని అంటాము. సో ప్రింట్ స్టార్ లిస్ట్ 1 2 3 4 ఇంటర్నల్గా ఏమవుతుందంటే ప్రింట్ ఆఫ్ 1, 2, 3, 4 అవుతుంది. ఈ స్టార్ ఆపరేటర్ యూజ్ చేస్తాం కాబట్టి అలా అన్ప్యాక్ అవుతుంది. సో ప్రింట్ స్టేట్మెంట్లో ఇలా ఎలిమెంట్స్ కామాతో ఉంటే ఆటోమేటిక్గా ఆ ఎలిమెంట్స్ అన్నీ స్పేస్తో ప్రింట్ అవుతుంది. అందుకే మనకి లిస్ట్లో ఉన్న ప్రతి ఐటెము మనకి స్పేస్తో ప్రింట్ అయింది. అదే ఒకవేళ లిస్ట్లో ఉండే ప్రతి ఎలిమెంటు కామాతో ప్రింట్ అవ్వాలి అనుకుంటే ఎలా? సో దానికి చాలా వేస్ ఉన్నాయి, బట్ బెస్ట్ వేని నేను ఇప్పుడు చెప్తా మీకు. ఈ వే తెలియాలంటే ముందు మీకు సపరేట్ అనే ఒక ప్రింట్లో ఉండే పారామీటర్ గురించి తెలియాలి. సో ఈ పారామీటర్ ఏంటంటే, ప్రింట్లో మనం మోర్ దెన్ 1 ఆర్గ్యుమెంట్స్ ప్రింట్ చేయడానికి ఇచ్చినప్పుడు ఆ ఆర్గ్యుమెంట్ ఎలా ప్రింట్ అవ్వాలి అనేది డిసైడ్ చేస్తుంది ఈ సపరేట్ పారామీటర్. సపోజ్ ఈ స్టేట్మెంట్ చూడండి, ప్రింట్ మేమే కామా ప్రోగ్రామర్స్. ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం, అవుట్పుట్ చూడండి, మేమే ప్రోగ్రామర్స్ స్పేస్తో ప్రింట్ అయింది. ఎందుకంటే సపరేట్ పారామీటర్లో డీఫాల్ట్గా స్పేస్ ఉంటుంది కాబట్టి. అదే నువ్వు ఇప్పుడు ఈ విధంగా రాస్తే కామా ఎస్సీపీ ఈక్వల్ టు కామా ఇస్తున్నాను. ఇప్పుడు ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేద్దాం, అవుట్పుట్ చూడండి, మేమే కామా ప్రోగ్రామర్స్ అని వచ్చింది. సో ఇక్కడ సపరేట్ పారామీటర్లో కామా ఇచ్చాం కాబట్టి మనకి 2 ఆర్గ్యుమెంట్స్ మధ్య కామా వచ్చింది. సో ప్రింట్ ఫంక్షన్లో మోర్ దెన్ 1 ఎలిమెంట్ ఉంటే అప్పుడు ఆ ఎలిమెంట్స్ మధ్య ఈ సపరేట్ పారామీటర్లో ఏమిస్తామో అదే ఎలిమెంట్స్ మధ్య ప్రింట్ అవుతుంది. సో ఇందాక ఒక లిస్ట్లో ప్రతి ఎలిమెంట్ని కామాతో ప్రింట్ చేయాలి అనుకున్నాం కదా, ఇప్పుడు ప్రింట్ చేద్దాం. ఇక్కడ ఈ మేమే ప్రోగ్రామర్స్ అనే స్ట్రింగ్ తీసేసి ఇందాక ఇచ్చిన లిస్ట్ని మళ్ళీ ఇస్తున్నాను, స్టార్ ఒక లిస్ట్ ఇస్తున్నాను, 1, 2, 3, 4. సో ఇక్కడ అన్ప్యాకింగ్ ఆపరేటర్ని యూజ్ చేసి లిస్ట్ని అన్ప్యాక్ చేసాము. నెక్స్ట్ ఎస్సీపీ ఈక్వల్ టు కామా ఇస్తున్నాను. స్ట్రింగ్లో కామా అనేది ఎస్సీపీలో ఇచ్చాం కాబట్టి ఎలిమెంట్స్ అన్నీ కామాతో ప్రింట్ అవుతాయి.
ఇప్పుడు ప్రోగ్రామ్ను ఎగ్జిక్యూట్ చేద్దాం. అవుట్పుట్ చూడండి, లిస్ట్లో ఉన్న ప్రతి ఎలిమెంటు కామాతో సపరేట్ అయ్యి ప్రింట్ అయ్యాయి. సో నేను ఫస్ట్ చెప్పాను కదా, ప్రింట్లో మోర్ దెన్ వన్ వాల్యూ ఇచ్చినప్పుడు ఎందుకు స్పేసెస్తో ప్రింట్ అవుతాయి అని, ఈ సపరేట్ పారామీటర్ వల్లే. సో సపరేట్ పారామీటర్ ఎలా యూజ్ అవుతుందంటే, ప్రింట్లో మోర్ దెన్ వన్ ఆర్గ్యుమెంట్ ఉన్నప్పుడు వాటి మధ్య ఏది ప్రింట్ అవ్వాలి అని డిసైడ్ చేసేదే ఈ సపరేట్ పారామీటర్. అదే ఎండ్ పారామీటర్ అయితే ఇండివిజువల్ ప్రింట్ ఫంక్షన్స్ ఉంటాయి కదా, సో ఇండివిజువల్ ప్రింట్ ఫంక్షన్స్ మధ్య ఏది ప్రింట్ అవ్వాలి అని డిసైడ్ చేసేదే ఈ ఎండ్ పారామీటర్. సో ఈ డిఫరెన్స్ కొద్దిగా చూసుకోండి. ఈ టూ పారామీటర్స్ ఎండ్ ఎస్సీపీ బాగా ప్రాక్టీస్ చేయండి, అప్పుడు మీరు ఏ విధంగా అయినా ప్రింట్ చేయగలరు డేటాని అవుట్పుట్లో. మీకు కొంచెం కన్ఫ్యూజన్గా ఉండొచ్చు, బట్ ప్రాక్టీస్ చేస్తే ఆ కన్ఫ్యూజన్ పోతుంది. సరే, ఇప్పుడు మనం ఒక ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసాము. ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేశాక మనకి రిజల్ట్ అవుట్పుట్లో ప్రింట్ అవుతుంది, అది మనకు తెలిసిందే. అదే ఇప్పుడు ఒకవేళ ఆ అవుట్పుట్లో వచ్చే రిజల్ట్ని ఏదైనా ఫైల్లో స్టోర్ చేయాలి అంటే ఎలా? సింపుల్, మీరు ఏ ఫైల్లో ఆ రిజల్ట్ని స్టోర్ చేయాలి అనుకుంటున్నారో ఆ ఫైల్ని ఓపెన్ చేసి సింపుల్గా ప్రింట్లో ఫైల్ ఈక్వల్ టు ఆ ఓపెన్ చేసిన ఫైల్ని ఇస్తే చాలు, ఆ ప్రింట్ అయ్యే రిజల్ట్ డైరెక్ట్ మనకి ఫైల్లో స్టోర్ అవుతుంది. సో ఇప్పుడు ఒక ఫైల్ని ఓపెన్ చేద్దాం. ఫైల్ ఈక్వల్ టు ఓపెన్ ఆఫ్, నేను ర్యాండమ్గా శాంపుల్ ఫైల్ ఇచ్చేస్తున్నాను, శాంపుల్ ఫైల్ డాట్ txt కమా, దీనికి రైట్ మోడ్ ఇస్తున్నాను w. సో ఇప్పుడు ప్రింట్లో ఈ ఫైల్ అనే పారామీటర్కి మనం ఏ ఫైల్లో స్టోర్ చేయాలి అనుకుంటున్నామో ఆ ఫైల్ ఆబ్జెక్ట్ని దీంట్లో పాస్ చేయాలి. నెక్స్ట్ ఫైల్ని క్లోజ్ చేయాలి, ఫైల్ డాట్ క్లోజ్. ఇప్పుడు ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. చూడండి, మనకు అవుట్పుట్లో ఏం ప్రింట్ కాలేదు, ఎందుకంటే మనకి అవుట్పుట్లో ప్రింట్ అవ్వాల్సింది ఈ శాంపుల్ ఫైల్ అనే టెక్స్ట్ ఫైల్లో స్టోర్ అయింది. ఇప్పుడు ఆ ఫైల్ని ఓపెన్ చేద్దాం ఒకసారి. చూడండి, మనకి రిజల్ట్ ఈ ఫైల్లో స్టోర్ అయింది 1, 2, 3, 4 అని. ఇప్పుడు కావాలంటే ఇంకో స్టోర్ చేద్దాం. చూడండి, ఒక స్ట్రింగ్ ఇస్తున్నాను, ఫాలో అవర్ ఇన్స్టాగ్రామ్ పేజ్, మేమే ప్రోగ్రామర్స్. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని మళ్ళీ ఎగ్జిక్యూట్ చేద్దాం. చూడండి, మనకు అవుట్పుట్లో ఏం ప్రింట్ కాలేదు, ఎందుకంటే అవుట్పుట్లో ప్రింట్ అవ్వాల్సింది మనం ఫైల్లో స్టోర్ చేసాం కాబట్టి. చూడండి, ఇప్పుడు ఫైల్ని ఓపెన్ చేస్తున్నాను. చూడండి, మనం ప్రింట్ ఫంక్షన్లో వచ్చిన స్ట్రింగ్ ఇక్కడ స్టోర్ అయింది ఈ ఫైల్లో. సో మనం ప్రింట్ ఫంక్షన్ని ఈ విధంగా యూజ్ చేస్తాం. ఈ ప్రింట్ ఫంక్షన్లో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో పెట్టండి. నెక్స్ట్ వీడియోలో మ్యాప్ ఫంక్షన్ గురించి డెప్త్గా తెలుసుకుందాం. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్లో పెట్టండి.